राज्य विस्तरण पोरुगु संपद पै कांक्षतो इप्पुडु कय्यानिकि कालु दुव्वे ड्रागन के दिम्म दिरिगे षाक् तगिलिंदे दक्षिण चैना समुद्रं पै पेत्तनं चेयालनुकुंटुन्न चैना के मैंड ब्लांक अय्ये तीर्पु वच्चिंदे ऐक्यराज्य समितिकि चेंदिन अंतर्जातीय ट्रैब्युनल इच्चिन आ तीर्पु एमिटि चैनाकि कलिगे इब्बंदि एमिटि పొరుగుదేశాల సరిహద్దు ఆక్రమణలు నియంత్రిత్వ పోకళ్లతో విరవీగే చైనా అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబడాల్సి వచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో చారిత్రక హక్కులు తనవేనంటూ చైనా చేస్తున్న వాదనకు ఎలాంటి చట్టబద్ధ ఆధారం లేదని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ హేగ్ తేల్చి చెప్పింది. 9-డాష్ లైన్స్ పరిధిలోని సముద్ర ప్రాంతాల్లో చైనాకు ఎలాంటి హక్కులు లేవని ట్రిబ్యునల్ నిర్ధారించింది. హేగ్కు చెందిన శాశ్వత వివాద పరిష్కారాల కోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. ఊహించిందే అయినా ఈ తీర్పు చైనాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చైనా హ్యాక్ తీర్పును తప్పుపట్టింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అంగీకరించబోమని గుర్తించబోమని దిక్కార స్వరాన్ని వినిపించి తన నైజాన్ని చాటుకుంది. దీవులతో పాటు దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా వాదిస్తోంది. అయితే ఈ వాదనని ప్రపంచ దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఆ దేశానికి వ్యతిరేకంగా ఫిలిపీన్స్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హ్యాక్ ట్రిబ్యునల్ చైనాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువరించింది. అదే ఇప్పుడు చైనాకు కంటికింపుగా మారింది. దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ, ఓడరేవుల ఏర్పాటు తదితర చర్యలతో చైనా ఎప్పటి నుంచో దుందుడుగ్గా వ్యవహరిస్తోంది. ఈ చర్యలు ఫిలిపీన్స్ సార్వభౌమాధికార హక్కుల్ని చైనా ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది హ్యాగ్. చైనా చర్యలు దివుల సమూహంలో పర్యావరణానికి కూడా వెనుముప్పుగా మారాయని ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం మీద హేగ్ తీర్పు డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపిస్తోంది. అయితే ఈ పరిణామాలు ఆగ్నేయ ఆసియాలో మరింతగా ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.